హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగుందని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసి నేను చూపించే రెసిపీ, సో నాన్ వెజిటేరియన్స్కి చాలా చాలా ఇష్టంగా తినే స్టార్టర్ అనమాట. సో మనం స్టార్టర్ అనగానే చికెన్ 65, చికెన్ కబాబ్, పెప్పర్ చికెన్, సో ఇలా చిల్లీ చికెన్ ఇలా ఆర్డర్ చేస్తాం కదా. సో నాన్ వెజ్ తినే వాళ్ళు దీనిలో ఏదో ఒకటి కంపల్సరీగా స్టార్టర్ ఆర్డర్ చేసుకుంటారు. సో ఇవాళ నేను చూపించే రెసిపీ పెప్పర్ చికెన్ అనమాట. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఇంట్లో ఫాస్ట్గా చేసేయచ్చు. సో అది అనమాట నేను ఇవాళ చూపించే రెసిపీ పెప్పర్ చికెన్. చికెన్ తీసుకున్నాను, చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పెప్పర్, ఓకే పెప్పర్ ఒక 1 స్పూన్ దాకా పెప్పర్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదు, సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అనమాట. సో నేను చికెన్ ఒక 250 గ్రామ్స్ మాత్రం తీసుకున్నాను, సో దానికి సరిపడ ఒక 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మారినేట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మిక్స్ చేశాను. సో పెప్పర్ చికెన్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ చికెన్. సో ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ని, ఏ రెసిపీ అయినా సరే చికెన్ రెసిపీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూసారు కదా 1/2 అవర్ తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత ఇలా ఉంది, ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆయిల్ పాన్ స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ మీద ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని చికెన్ ఒక్కొక్క పీస్ దీంట్లో నేను వేస్తున్నాను అనమాట. కొంతమంది డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్ వేసుకొని పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్ని పీసెస్ వేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ హై పెట్టుకోవద్దండి. సో ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మ్యారినేట్ చేసాం కాబట్టి మరి ఎక్కువసేపు కూడా ఏం పట్టదు చికెన్ ఇది కుక్ అవ్వడానికి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు మనం ఇది తిని 5 to 10 మినిట్స్ టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. సో 5 to 10 మినిట్స్ మనం వీటిని ఆయిల్లో వేయించుకుందాం. చూసారు కదా అన్నీ వేసాను. దాన్ని ఇంకొక సైడ్ మళ్ళీ నేను తిప్పుతున్నాను అనమాట స్పూన్తో. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్. సో ఇలా ఆయిల్లో అన్నీ వేగిపోతున్నాయి. ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించామంటే చికెన్ అంతా కుక్ అయిపోతుంది. సో మనం మ్యారినేట్ చేసాం కదా, జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట, పెప్పర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి, మన కలర్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పాన్లో కొంచెం బటర్ వేసుకున్నాము, 1 స్పూన్ బటర్ వేసుకుందాం. కావాలంటే దీంట్లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను బటర్ వేస్తున్నాను. బటర్ వేసి దీంట్లో మనం జింజర్ అండ్ గార్లిక్ సో కట్ చేసి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి అండ్ అల్లము ఈ రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకుందాం. సో కొంచెం వేయిస్తే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే అన్నీ వేయకుండా ఇవి కొద్దిగా వేయించాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో ఈ రెండు వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేస్తున్నాను. ఆనియన్ ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నానమాట. సో మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత చూసారు కదా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. సో దీంట్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాను కదా, దీంట్లో కొంచెం వేస్తున్నాను. చాలు సరిపోతుంది, ఎందుకంటే మనం మళ్ళీ సోయా సాస్ అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం చాలు. దీంట్లో మళ్ళీ సోయా సాస్ వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకున్నాను. మళ్ళీ దాంట్లో కెచప్ వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కెచప్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. చూసారు కదా
చాలా బాగా ఉంటుంది, అంటే చాలా టేస్టీ, జ్యూసీ జ్యూసీగా వస్తుంది అన్నమాట మనకు రెసిపీ. దీంట్లో నెక్స్ట్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని, ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా కలుపుకొని దీంట్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి లిక్విడ్ అంతా మనం సెట్ చేసుకొని కలుపుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. దీంట్లో పెప్పర్ పౌడర్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో పెప్పర్ చికెన్ సూపర్గా ఉంటుందండి, స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది. దీంట్లో మనం వేయించిన చికెన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో డ్రై చికెన్ కాస్త ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా వెట్ చికెన్ అయిపోతుంది. సో తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట ఎవరైనా సరే. సో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను అండ్ లెమన్ వేసుకోవచ్చు అనమాట. హాఫ్ లెమన్ వేస్తున్నాను, కొత్తిమీర వేసానన్నమాట. సో ఇది అయిపోయింది, అన్నీ వేసినట్టే. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, హాఫ్ లెమన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, హాఫే వేస్తున్నాను, హాఫ్ లెమన్. సో మనకి చికెన్ని బట్టి క్వాంటిటీ పెరుగుతుంది కదా, నేను తీసుకున్న చికెన్కి హాఫ్ లెమన్ సరిపోతుంది అన్నమాట. సో హాఫ్ లెమన్ వేసి బాగా కలుపుతున్నాను. సో అయిపోయిందండి, మనకు పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. సో రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ కూడా అలాగే వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఇలా ఉంటుంది. సో అందరికీ నచ్చే పెప్పర్ చికెన్ చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది, ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి రెసిపీ అన్నమాట, పెప్పర్ చికెన్. చాలా ఈజీ ప్రాసెస్. సో చికెన్తో ఇలా కూడా ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చు అన్నమాట మనము. అది ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చేసేయచ్చు ఫాస్ట్గా అన్నమాట. సో ఇది ఇవాల్టి చికెన్ రెసిపీ. చూసారు కదా, టేస్టీ టేస్టీ పెప్పర్ చికెన్. సో కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్లో లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇవాల్టి రెసిపీ చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి. సో ఇది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.